Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ద్వేషం వెనుక రీజన్ ఇదే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి రోజు రోజుకు చాలా విచిత్రంగా మారిపోతోంది. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లుగా సీఎం జగన్ మీద కోపాన్ని వాలంటీర్ల మీద చూపుతున్నారు. ఏలూరులో మొదలైన రెండో విడత వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వాలంటీర్ల కారణమని చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గతంలో చంద్రబాబు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. వాలంటీర్లు ఒంటరి మహిళల ఇళ్లకెళ్లి తలుపు తిడుతున్నారంటూ చంద్రబాబు అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు పవన్ కూడా చంద్రబాబు బాటలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి వాలంటీర్ల వ్యవస్థ చాలా కీలకమని పవన్ కు అనిపించినట్లుగా ఉంది. ఈ వ్యవస్థను దెబ్బతీయకపోతే వైసీపీ విజయాన్ని అడ్డుకోలేమని అర్థమైనట్లుంది. అందుకే సడన్ గా వాలంటీర్ల వ్యవస్థ మీద ఆరోపణలు మొదలుపెట్టారు. ఎంతకీ పవన్ చెప్పేదేమంటే రాష్ట్రంలో 32,000 మంది మహిళలు అదృశ్యమైపోయారట. వారిలో 14,000 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదట. అంటే అదృశ్యమైన 32,000 మందిలో 14,000 మంది ఆచూకీ దొరకలేదంటే మిగిలిన 18,000 మంది ఆచూకీ దొరికినట్లే కదా. మరి మాటిమాటికి 32,000 మంది మాయమైపోయారని ఎందుకు చెబుతున్నారు? ప్రతి ఇంటికి వాలంటీర్లు వెళ్లి కుటుంబంలో ఎంతమంది ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నారట. వారిలో మహిళలు ఎంతమంది, వివాహితులు ఎంతమంది, వితంతువులు ఉన్నారా, ఒంటరి మహిళలు ఉన్నారా అన్న వివరాలు సేకరిస్తున్నారట. తర్వాత ఆ వివరాలను సంఘ విద్రోహ శక్తులకు అందిస్తున్నట్లుగా పవన్ ఆరోపించారు. తర్వాతే ఒంటరి మహిళలు, వితంతువులు అదృశ్యమైపోతున్నారట. ఇలా మహిళలు మాయమవడంలో వైసీపీలో కొందరు కీలక నేతల పాత్ర చాలా కీలకమని పవన్ ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా సంస్థలు తమకు చెప్పి ఆంధ్రాలో జనాలను అప్రమత్తం చేయమని చెప్పారట. ఇక్కడే పవన్ చెప్పేది అనుమానంగా ఉంది. కేంద్ర నిఘా సంస్థలు ఈ విషయాన్ని పవన్ కు ఎందుకు చెబుతాయి? నిఘా సంస్థల నుంచి బీజేపీ నేతలకు సమాచారం అందే అవకాశం ఉంది, కానీ ప్రత్యేకంగా పవన్ కు ఎందుకు చెబుతుంది? అసలు పవన్ కు చెబితే ఏం చేయగలరు? పవన్ ఆరోపణలు నిజమే అయితే ఇన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? మొత్తానికి వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ చాలా డామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ మాటలతో వాలంటీర్లు మండిపడుతున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, చెల్లుపోయిన వేణుగోపాల కృష్ణ, మాజీ మంత్రి ఆళ్ల నాని తదితరులు పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాలంటీర్లను చూసి కాదు, నిన్ను చూసి భయపడుతున్నారు, ఆడపిల్లలు కనిపిస్తే ఎక్కడ తాళి కడతావో అని వారు భయపడిపోతున్నారు అంటూ పవన్ కళ్యాణ్పై మంత్రి అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఇక వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఆయన తన మాటలు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా డామేజింగ్ గా మారాయి. ఆ మాటలు బూమరంగా మారి వచ్చే ఎన్నికల్లో జనసేనపై ప్రభావం చూపే అవకాశం ఉంది.